విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి చంద్రంగం పోటీలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ కమిటీ చైర్మన్ పిసెట్టి బాల్జీ తెలిపారు. వచ్చే నెల 8-9వ తేదీలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ మైదానంలో నిర్వహించనున్నామన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంబంధిత ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అనుమతితో ఓపెన్ టోర్నీ జరుగుతోందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదరంగం నిర్వాహకుల సంఘం అధ్యక్షుడు బిఏ రావు, కార్యదర్శి కోశాధికారి కేవీ జ్వాలాముఖి, ముఖ్య శిక్షకుడు పి అప్పలనాయుడు, రిఫరీ గణేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఖర్చుతో ప్రపంచ చదరంగం పోటీలు జరిగాయి. దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఇనాగరేట్ చేశారు. ఆ ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే యువతని ఒక సన్మార్గం వైపు నడపాలంటే చదరంగం పోటీలు చాలా కీలకమైనవి. ఈ చదరంగం పోటీలు జాతీయ స్థాయి ఈవెంట్ని ఆర్థికంగా చాలా కష్టం, శారీరకంగా చాలా కష్టంతో ఉన్నా వీళ్ళంతా క్రీడాకారులు కాబట్టి ముందుకొచ్చి దీన్ని అనిపించాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. చాలా ఆనందం. నేను ఈ ఈవెంట్కి చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు. మరి అధ్యక్షుల వారు, మరి కార్యదర్శి గారు మిగతా చదరంగ ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. మరి మా అందరు సమక్షంలోని, మీ అందరి సమక్షంలో ఈ వివరాలని, లోగోని ఇప్పుడు విడుదల చేస్తానని చెప్పి తెలియజేస్తాను. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు. అట్లాగే భారతదేశంలో ఇది గొప్ప ఈవెంటు. ఈవెంట్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం కోసం ట్రైడ్ పర్మిషన్ కావాలి.